అవసరం లేదు, సైలెంట్ నేను గా నేనే ఉండిపోరని రా బాబు చెప్పి. అంటున్నా. ఇంత మోసాలు ఇంత చేసి మళ్ళా ఎవరి నేనే మోసాలు? ఎవరి మోసాలు? నువ్వు ఇప్పుడు చేసిన అమ్మాయి నీ చేసిందా లక్షణాల బ్రో? బట్టి, నీ క్వాలిటీస్ బట్టి, నీ బిహేవియర్ ని చూసి ఆ అమ్మాయి భయపడి మెంటల్ గా ఇబ్బంది పడి కేవలం నీ వల్ల, నీ వంట నేనంటే ఇష్టం అని చెప్పలేక నువ్వు ఎక్కడ ఏం చేస్తావు అని భయపడి ఇంతవరకు జరిగింది. నీ రౌడీజానికి, నీ నీ చేష్టల వల్ల ఇంతవరకు వచ్చింది. నేను నాది నీ వల్ల నాకు రౌడీజం. ఈ కర్మ. ఇప్పుడు నువ్వు అమ్మాయిని టెరిఫిక్ గా భయపెట్టాడు, కొట్టాడు, ఏంటది రే ఇది? ఇలా కొట్టాను దక్కించుకోవడానిక చెప్పేది చెప్పేది నువ్వు అమ్మాయిని కొట్టాను. శారీరకంగా దక్కించుకుని ఏం నువ్వు చేసుకుంటున్నా నాకు అర్థం అమ్మాయిని కాదు. రే అమ్మాయి మనసులో శారీరకంగా ఉండాలి, రే రే అమ్మాయి ఇన్ని మనసులో రోజులు జరిగింది ఉండాలి. కదా ఆ నువ్వు అమ్మాయి తోటి చేసి నేను తోటి. చేసుకొని విను భయపెట్టేసి విను రౌడీ విను చేసేసి ఏంటిది? నిన్న రాత్రి కూడా చెప్పేది రా. నిన్న రాత్రి సరేలే, కూడా రెండు మేము రాత్రులు బయటకు రెండు బేజలు వెళ్తాం. తాగారా? నాకు ప్రతిదీ తెలుసు. ఏంటిది అదొకటినా రెండు బేజలు ఇప్పించో, రెండు కారులో కూర్చొని తాగారు. రెండా ఎప్పుడు నేను రాత్ర రాత్రి ఎప్పుడు రా బాబు బాబు షూటింగ్ అంటే ముందు నుంచి. నా విషయాలు తెలుసులే గానీ అవన్నీ నాకు. నువ్వు చేసే షోలు అన్ని, నువ్వు చేసే ఎవరి దగ్గర ఎలా మాట్లాడుతావు మాటలు ప్రతిదీ నాకు తెలుసు. అర్థమైందా? నీ డబుల్ గేమ్ ఏంటో ప్రతిదీ నాకు తెలుసు. నా ఓకేనా డబుల్ గేమా అంటే మిమ్మల్ని మాట్లాడినప్పుడు నువ్వు ఆడే మాస్టర్? గేమ్స్ ఏంటి? మాస్టర్ మాస్టర్ చెప్పు మాస్టర్ చెప్పు మాస్టర్ బ్లైండ్ మాస్టర్ చెప్పు. నీవన్నీ ప్రతిదీ కూడా నేను విన్నా. ఓకేనా? రికార్డ్ చేసి పెట్టుకున్నావు కదా శ్రావణి దగ్గర ఏ రికార్డ్. విధంగా మాట్లాడుతున్నావు, అవతల దగ్గర ఏం మాట్లాడుతున్నావు, 420 అంటున్నావు, నీ ఇష్టం 420 ఒక్కొక్క అమ్మే దానికి. అంటుంది కదా నీ. అరే సాక్షి గారి క్యారెక్టర్ గురించి ఇప్పుడు అమ్మ సేమ్ అలాగే చేస్తున్నామని చెప్పి తను కూడా చెప్తుంది కదా నీకు వినపట్లేదరా? లేదు, ఒకసారి చెప్పమ్మా, ఒకసారి ఇవ్వమ్మా, ఒకసారి శ్రావణికి ఇప్పుడు చెప్పించమ్మా ఒకసారి. ఇప్పుడు అరే మీ మాయలు నువ్వు చేసిన ఇప్పుడు నువ్వు చేసి ఇప్పుడు చెప్పిస్తారా అంటే మీ రికార్డ్ నీలాగ మీ క్రిమినల్స్ కాదు రికార్డ్ చూసి ఇప్పుడు పెట్టుకోవడానికి. చెప్పించమ్మా, నేను అంతకు నీకు చెప్పిస్తాను నేను అడ్వాంటేజ్ టైం ఉంటే అడిగి సంతం చెప్పిస్తాను. ఏం చెప్పించు. చెప్పొద్దు అనేది నువ్వు ఇప్పుడు చెప్పించు. ఇప్పుడు ఈ క్షణం ఈ క్షణం నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఇదే క్షణం ఇప్పుడు మీ అమ్మ బయలుదేరి వస్తుంది కదా. నువ్వు అనవసరంగా గొడవ మీద రేస్ చేసుకుని నీ శాశ్వతంగా దూరం చేసుకుంటావు ఎవరిని ఎవరినైనా సరే, నాకు నిన్నైనా ఎవరు శ్రావణి కానీ ఎవరినైనా సరే. నిన్ను నేను నిజంగా నేను మీ చాలా అమ్మ చాలా నీకు చెప్తే గాలి ఇస్తే చాలా మంచిగా నీతో నేను మాట్లాడాను, నేను చాలా చాలా మంచిగా నమ్మాను. మాట్లాడితే మీ అమ్మవారు ప్రతిసారి మీ కూడా అమ్మ చీట్ చేసుకుంటా విను వచ్చావు, మీ అమ్మ ఏమన్నా అంటే ప్రతిసారి లేదు కూడా చీట్ బాబు. చేసుకుంటా వచ్చావు. ఏంటి ప్రతిసారి కూడా నువ్వు ఆ రోజు మాట్లాడడానికి వస్తా అన్నావు, హ్యాండ్ ఇచ్చావు, నేను ప్రతిసారి బిజీగా చెప్తున్నాను, నమ్ముతున్నాను, చేస్తానని చెప్పుకుంటూనే ప్రతిసారి నీ స్వార్థం కోసం నా చేసుకుంటూనే స్వార్థమా వచ్చావు. ఆ ఇంట్లో మరి వాళ్ళందరికీ అంటే నీ వాళ్ళ గురించి తమ్ముడు స్వార్థం చెప్తూ, ఏంటి వాళ్ళ తమ్ముడు స్వార్థం ఏంటి వాళ్ళ అమ్మ స్వార్థం ఏంటి వాళ్ళకి తెలియదు కదా విషయాలు పూర్తిగానే. విషయాలు వాళ్ళు తెలియవా పూర్తిగా వాళ్ళ తెలియదు. తమ్ముడు అప్పుడు తెలియవా కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి నేను నార్మల్ గా మాట్లాడుతాను. ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పూర్తిగా విషయం తెలియదు, ఎవరేంటి ఎవరికి ఇందులో కుట్రలు ఏంటి, ఎవరి స్వార్థాలు ఏంటి తెలియదు, తెలియక మాట్లాడుతున్నారని నేను అవునా కంట్రోల్ ఒక్కసారి చేసుకుంటాను, నీకు నేను ఓకే అర్థం చేసుకుంటాను. స్వార్థంగా అలా దేవ శివ 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 సరే శివ ఓకే నీకు ఓకే శివ చెప్పిదాను చెప్తా మాట్లాడితే. ఇప్పుడు వచ్చి నువ్వు నాతో మాట్లాడలేదు శివ, గొడవ సరే ఎప్పటి నుంచి మాట్లాడితే నీకు నిజాలు ఒక్క తెలిస్తే. నిమిషం అంతే సరే తప్ప ఓకే ఓకే కరెక్టే నువ్వు నువ్వు నీకు ఈ మధ్యన ఇప్పుడు స్థాయి ఎక్కువైపోయాడేమో నీకు. కాదు 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 విషయం విషయం అయిన నాకు తర్వాత సాయి ఇప్పుడే కాదు. పూర్తిగా విన్న నాకు దోస్ సెవెంత్ మాట్రా. క్లాస్ నుంచి నేను సెవెంత్ చదివినప్పుడు నాకు సాయి తెలుసు. కానీ తెలుసు కదా, అడిగా తెలుసు నేను కదా, ఇప్పుడు తెలుసు ఒక్కటి కదా, నువ్వు ఎప్పుడు నా దగ్గర మాట్లాడావు కదా ఒక్కటి ఏం సాయి మాట్లాడు అంటే యదవా, నేను వాళ్ళతో పెద్ద కిట్నే కట్టినమో, నువ్వు సాయి ఎదవని నేను అనలేదు సాయి అంతవరకు వస్తే కనుక నా ఎదవని పేరు లేదు. చెప్పు, నువ్వు నా దగ్గర మా నాటకాలు ఇంటికి తెప్పదు. వస్తానని ఏమన్నా ఏంటి సాయి నాటకాలు కోపం ఎక్కువ చక్కతో ఇలా మాట్లాడని చెప్పాను నేను. ఎవరిని ఎదవని నీదే నీ విషయం కూడా ఎప్పుడు వీడు ఎదవని చెప్పానా? 420 గారు ఇలా సరే చేశాడని చెప్పాను సరే తప్ప నేను ఎవరు. వన్ థింగ్ శివా చెప్తున్నాను శివా చెప్పిదను, నీకు ఏ ఇప్పుడు నువ్వు విషయం చెప్పేది అంతా తెలుసు నిజమా? కానీ నీకైతే పూర్తిగా సరే విషయం తెలియదు. ఒక ఆవేశం నిమిషం తప్ప సరే ఏమీ లేవు. సరే సరే అవునా? పోలే పోలే నిజంగా అంతా నీకో కాదు నిజంగా మీ అక్కకు మంచి చేసేవాడు అయితే ఒక కనుక, నిమిషం దాచుతున్నవాడు అయితే కనుక, తమ్ముడు అయితే కనుక, కూర్చోపెట్టి తన మనసులో ఏముందో తెలుసుకుని అది చేయడానికి ప్రయత్నించి, అంతేగాని సరే హింసించడాలు అవతల మీద చేసుకోవడం ఇది పెద్ద హీరోయిజం కాదమ్మా. అవును అర్థమైందా? కాదులే ఇది సరే రియల్ సరే లైఫ్, ప్రతి ఒక్క మన అది మనిషిలో కాదు మానవత్వంతో ఉండాలి, కొంచెం కరెక్ట్ ఆలోచించు. బాగుంది అర్థమవుతుందా? బాగుంది నీతో ఒక నేను నిమిషం ఎలా ఉన్నానో నీకు తెలుసు. అర్థమైందా? అది రెండు నెలలు సరే నాతో ఉన్నావు, ఒక్క నిమిషం కనీసం అబ్బా నీకు సరే అంతలా చూసుంటే కనుక నాలో మంచితనం కానీ నాలో ఇది లేకపోతే నువ్వు నీ రోజు నాతో అంత క్లోజ్ గా ఎలా ఉండగలుగుతావు? ఆ సరే సడన్ గా ఎవరు ఏదో చెప్పారని నువ్వు ఎలా మారిపోతావు శుభ? నాకు అర్థం కాదు. ఇప్పటికే నాకు ఇప్పుడు అదే బాధ ఇప్పుడు నాకు. ఇప్పుడు నేను ఇంత మంచిగా ఉన్నాను, నా మీద ఒక్క ఇంత నిమిషం రిమార్క్ లేదు, మీరు ఒక్క నిమిషం ఎవరెవరో చెప్పిన మాటలు, ఒక్క ఎవరెవరో నిమిషం స్వార్థాలకు మాట్లాడతారు, ఆ మాటలు ఒక్క పట్టుకుని నిమిషం ఎట్లా ఒక్క అయిపోతుంది శుభ? నిమిషం నాకు తెలుసు వాళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నువ్వు మాట్లాడేది అంత నిజమేనా? 100% నిజం శుభ. సరే అయితే ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా వచ్చింది అంతా నాకు చెప్పు. నేను ఎప్పుడో రెడీ. నేను నీకు అర్థమవుతుందా? ఎక్కడికి వస్తున్నావు? మీరు న్యాయబద్ధంగా కరెక్ట్ గా ఉండడం మీరు అసలే ఛాన్స్ ఏంటంటే ఈ మధ్య సరే వీళ్ళందరూ కుట్రలు చేయడం వల్ల అవునవును కరెక్ట్ మనల్ని కనవలేకుండా మధ్యలో పొడవులు అవునవును పెట్టుకుంటూ లేని ఎక్స్టెండ్ చేసుకుని తొందర చేసుకొచ్చారు. సరే సరే అర్థమైందా? ఇప్పుడు ఎక్కడికి వస్తున్నావు మరి? నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు, ఆగుతుంది, నేను చెప్పేది పూర్తిగా ఏను. అదే అదే అర్థమైందా? ఇంకెప్పుడు వస్తావు? అదే అదే ఇంకెప్పుడు వస్తాడు అని చెప్పి మెలుకుంటా తర్వాత చెప్దిగా వచ్చి చెప్తా ప్రతిదీ, నువ్వు వింటానంటే క్లియర్ గా చెప్తా. సరే అర్థమైందా? సరే ఇప్పుడు కానీ ఇచ్చిన నా మాట ఫోన్ మీద లో ఉంటావా లేవా? నాకు ఫోన్ లో ఇంట్రెస్ట్ ఉండదు, నువ్వు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడు. సరే ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తున్నావు? మీ అక్కకు ఫోన్ చెప్తా. లేదా నువ్వు ఎక్కడ ఉన్నా మీ నన్ను అక్క రమ్మంటే ఫోన్ నేను అమ్మా, వస్తాను. మీ అక్కకు ఫోన్ అమ్మా, చెప్తాను. ఇచ్చి కాదు ఇప్పుడు నువ్వు మాట్లాడేది కరెక్ట్ కదా? అవును కరెక్ట్. మీ అక్క నువ్వు మీ అక్క నేను చెప్తుంది, అంటే నేను ఇగో చెప్పడం ఎందుకు? నేను నీకు వద్దు మీ ఓకే ఓకే ఇంట్లో చెప్తేనే నీ కదా మాట చెప్తుంది ఎందుకు? నమ్ముతున్నాను, నీ నమ్ముతున్నావా? మాట నమ్ముతున్నాను, నమ్ముతున్నావా? ప్రామిస్ నేను నీ మాట నమ్ముతున్నాను. ప్రామిస్
నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ప్రామిస్ ప్రామిస్ నువ్వు ఎక్కడ ఉన్నావు? నమ్ముతున్నావు నన్ను? లేదా నన్ను మమ్మల్ని రమ్మా నమ్ముతున్నాను. తర్వాత అమ్మా బంగారం అయి తర్వాత బుద్ధి చెప్పి తిను చెప్పి తిని నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్పేది కరెక్ట్ అయితే 100% కరెక్ట్. ఓకేనా? డైరెక్ట్ గా చెప్పిన ఫోన్ లో ఇంట్రెస్ట్ లేదు నువ్వు డైరెక్ట్ గా చెప్పు. సరే డైరెక్ట్ గా మనం అద్దరం మాట్లాడుకుందాము. ఫస్ట్ విత్ మీ అక్కని తీసుకుంరా. మీ అక్క ఫోన్ ఇవ్వు ఒకసారి. మా అక్కని ఎందుకు తీసుకోదాం? మన ఇద్దరు మాట్లాడుతుండ్రా. మీ అక్క కూడా ఉండాలి నిజాలు. పర్లేదు నువ్వు చెప్పి నిజాలు నేను నమ్ముతాను. నువ్వు చెప్పి నిజాలు నమ్ముతాను. బంగారం తెలుసు కానీ విషయాలని తెలుసు కానీ పడిపోకుండా నువ్వు మీ అక్కని తీసుకుంటురా. ఏ విషయాలు తెలుసు? నువ్వు శ్రావణిని తీసుకుంటురా. ఏ విషయాలు తెలుసు? నీకు ఏది కావాలంటే నేను ఏదైనా సరే నేను మాట్లాడతాను. ఓకేనా? నీకు ఏ విషయాలు తెలుసు? నాకు ప్రతిదీ తెలుసు. నాకు అది ఏంటి? ఏ విషయం తెలుసు? మీరు ఎందుకు పొరపడుతున్నారు? మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? నాకు ఆ విషయాలు కరెక్ట్. ఎవరి మాటలు విని మీరు మిస్గైడ్ అయ్యారో, ఎవరి మాట అనుకుని మీరు అనుమానిస్తున్నారు, ఎవరి మాటలు అనుకుని మీరు తేడా అనుకుంటున్నారో నేను ప్రూవ్ చేస్తాను. బట్ ఛాలెంజ్ శివ అదైతే తప్పు కాదు. అర్థమైందా? ఎక్కడ తప్పు? నాది నాది గురించి చెప్తున్నాను. అదే అంటున్నా. నువ్వు కరెక్టే, నువ్వు కరెక్టే. నేను చెప్తున్నా నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నాకు డైరెక్ట్ గా మాట్లాడి చెప్తే నాకు అర్థం అవుతుంది. అది మీ అక్కని తీసుకున్నారా? తీసుకొస్తాను సార్. ఎక్కడ రమ్మంటావు? మీ అక్క ఫోన్ సార్. మా అక్కకి నువ్వు చెప్పు నాకు లోపల. నీకు మధ్యలో దాని కూడా ఏముంది? అదేంటి మీ అక్క మెయిన్? ఇప్పుడు నేను నీ మాట నమ్ముతాను. నువ్వేం చెప్పినా నమ్ముతాను. నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను. నాకు డైరెక్ట్ గా చెప్పు. ఇంకా దాని కూడా నేను నీ దగ్గర నమ్మినప్పుడు నాకు ఏదన్నా చెప్పి నేను నమ్ముతాను. నీకు ఏ నిజం కావాలి చెప్పు. దేని గురించి కావాలి? ఏ నిజం కావాలి? రా మాట్లాడదాం. నువ్వు వస్తాయి కదా. మీ అక్క కావాలి నాకు. మీ అక్కని తీసుకుంటారా? అది కాదబ్బా. నువ్వు నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను. నువ్వు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడు. నమ్ముతావు కదా? నమ్ముతావు కదా? మీ అక్కని తీసుకోవడానికి నీకు ప్రాబ్లం ఏంటి? ఎందుకు తీసుకురాలే? నైట్ టైం ఎందుకు తీసుకురాలే? నైట్ టైం కావచ్చు. పొద్దున్న రా. పొద్దున్న ఇప్పుడు పొద్దున్న సరే ఎక్కడికి ఎక్కడ రావాలి? మీ అక్కకి ఫోన్ ఇచ్చి మీ అక్కకి చెప్తాను. మీ అక్క తెలుసు, మీ అక్క వస్తుంది. అదేటి మా అక్క ఇప్పుడు అదేటి నేను నిన్ను నమ్మినప్పుడు నువ్వు నమ్మవా? అదే నమ్ముతున్నానమ్మా. నమ్మినప్పుడు తీసుకుంటారా? మన ఫ్యామిలీ కదా. నేను అంటున్నా, నేను అంటున్నాను. స్పాట్ చెప్పి మరి ఎక్కడన్నది? మీ అక్కకి తెలుసమ్మా. మీ అక్కే తీసుకుని వస్తుంది. తను ఫోన్ ఇచ్చి నువ్వు నాకు చెప్తాను అడ్రస్. నేను చెప్పేదే, నువ్వు చెప్పేదేటి? నేను ఏమంటున్నాను? ఈ మాట నమ్ముతున్నాను. అదే నమ్ముతున్నావు కదా, అందుకే నీకు ఇస్తున్నాను, చెప్తున్నాను. అక్కని తీసుకుని తనకి ఫోన్ ఇస్తే నేను అడ్రస్ చెప్తాను. తను నేను తీసుకుని అంటే నేను నమ్మినప్పుడు నువ్వు నాకు నమ్మ అడ్రస్ చెప్పలేవా? నేను నమ్మే చెప్తున్నాను నీకు. చెప్పు. సరే నేను చెప్తున్నాను కదా, నువ్వు మాట అన్నావు, నేను మాట అన్నాను. మీ అక్కని తీసుకుంటా మాట్లాడుకుందాం. అబ్బా నేను ఏమంటున్నాను? నేను నువ్వు అది పాయింట్ గెస్ చేయట్లేదు. ఇప్పుడు ఇది ఉంటే నేను నీ మాట నమ్మలేదు. నేను నీ మాట నమ్ముతున్నాను. అందుకే నువ్వు డైరెక్ట్ గా చెప్పినా దీని గొడవ. నువ్వేం చెప్పినా దాని ప్రూఫ్ లేకుండా నేను నమ్ముతాను. ఎందుకు విత్ ప్రూఫ్ తోనే చూపిద్దాం? ఎందుకు? నాకు ప్రూఫ్ అవసరం లేదు. నువ్వు నువ్వు పర్ఫెక్ట్ కదా. నువ్వు పర్ఫెక్ట్ అయినా ప్రూఫ్ ఎందుకు? నువ్వు పర్ఫెక్ట్ కదా ప్రూఫ్ చూపించుకోవాలి. నువ్వు పర్ఫెక్ట్ అని నాకు అర్థమైంది. సో అర్థమైనప్పుడు ఇంకేంటి? ఇంకా నాకు డైరెక్ట్ గా చెప్పి మాట్లాడేది. నువ్వు ఏం మాట్లాడింది? దేని గురించి? నేను అడిగినా నువ్వు సమాధానం చెప్తే కనరా. నువ్వు ఏం చెప్పావు నాకు డైరెక్ట్ గా చెప్పు. సరే నీ డౌట్ ఏంటి చెప్పు. నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పావు? అయ్యే డైరెక్ట్ గా చెప్పు అంటున్నాను. అదేనమ్మా, మీ అక్కని తీసుకుని వస్తే నీకు డైరెక్ట్ గా నీకు ప్రూఫ్ తో చూపిస్తాదా? అవసరం లేదు. దేని గురించి అయినా సరే ఓకేనా? నీకు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా సరే ఓకేనా? నీకు నిజంగా నువ్వు మీ అక్క మంచి కోరేవాడు అయితే మీ అక్క కావాలనుకుంటే మీ అక్క మీ అక్కడికి నిజంగా నువ్వు తోడు ఉంటే కనుక నాతో కూడా రెండు సార్లు అన్నావు. కావాలనుకుంటా అంటే నువ్వు ఏమైనా చేస్తావండి? కావాలనుకో చిచ్చి ఆయన తప్పుడు దారిలో అంటే తన బాగుండాలని అనుకుంటాను అంటున్నా. కావాలనుకుంటా మేమేం చేయను. తన నా దగ్గరకు వస్తుంది, నేనేం చేయనమ్మా. ఓకేనా? నువ్వు మరి నువ్వు ఏమంటున్నావు? కావాలనుకుంటే ఫైనల్ గా శ్రావణి నాతోనే ఉంటుంది, నా దగ్గరకు వస్తుంది. ఓకేనా? అది కాదు, నాకు వన్ థింగ్ ఫైనల్ గా శ్రావణి నాతోనే ఉంటుంది, నా దగ్గరకు వస్తుంది. ఓకే, ఇట్లా పెట్టుకుని అది నువ్వు మూవ్ అవ్వవు. ఓకేనా? ఓకే సరే, నేను మూవ్ అవుతాను. చక్కకపోతే అంటున్నావు ఏంటి అంటే ఏమైనా చేస్తావేంటి? అక్క బాగుండాలి, అక్క మంచి కోరుకుంటున్నాను అని నువ్వు అంటావు కదా. సో వాటి గురించి అయితే అక్కను కూర్చోబెట్టి అక్కతో మాట్లాడి అప్పుడు నా దగ్గరికి రా. మరి సరే, అంటే నువ్వు కరెక్టే కదా. ఏంటి కరెక్టే కదా? అంటే నువ్వు అన్నట్లో కరెక్టే. ఒక అమ్మాయి ఒకరిని లవ్ చేస్తావు, కరెక్టే కదా? అవును కరెక్ట్. మరి బిందును ఒళ్ళో ఇంటికి కూర్చోబెట్టుకున్నావు, రూమ్ రోజు నీకు ఆ విషయం పూర్తిగా తెలియదు. హాఫ్ నాలెడ్జ్ అన్నమాట మీకు. హాఫ్ నాలెడ్జ్ మాట్లాడతాను. అలాంటి నీ దగ్గర నేర్చుకోవాలి కదా. అలా చెప్పు మరి, సరే చెప్పు మరి. ఎందుకు కూర్చున్నావు? నువ్వు విత్తండవాదం చేసి అనవసరంగా మాట్లాడు. అర్థమైందా? నిజాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడు. నీ నోట్ బుక్ నీ ఎంత వస్తుంది మాట్లాడి కానీ. అర్థమైందా? ఎంత వస్తుంది అంత మాట్లాడి కానీ. ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడు. అర్థం అవుతుందా? ఈఎంఆర్ ఎక్స్ట్రా అంటే ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడేది కానీ. ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడితే కానీ ఎందుకు కూర్చోబెట్టుకున్నా ఇవన్నీ నీకు విషయాలు తెలియదు.
అదే ఆ విషయాలు చెప్పు, అదే తెలుసుకున్న తర్వాత చెప్పు మాట్లాడి. మరి, చెప్పు అదే మరి. మీ అక్కని తీసుకురా, మీ అక్కతోనే ప్రూవ్ చేయిస్తా నీకు. ఎందుకు నీకు బాధ? నీకు నాకు ప్రూవ్ అవసరం లేదు. నువ్వు ఇప్పుడు ఎలా చెప్పు, నువ్వు 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 కరెక్ట్ కదా, నువ్వు నాకు చెప్పు కదా, దేవ అంటే నిప్పు కదా, అవును. ఎస్ ఒక ఎస్ అమ్మాయి. ఎస్ ఎస్ మరి అది చెప్పు, మరి ఏం దేనికోసం అలా చెప్పాను? జరిగింది? దేని గురించి ఏంటి? అది మరి ఒళ్ళో ఎవరు కూర్చోబెట్టుకోవడం ఒళ్ళో ఫోటో. కూర్చోబెట్టుకున్నారు? ఎవరు ఎవరిని ఎవరు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు? ఏం చూసావు నువ్వు? ఏం చూసి మాట్లాడుతున్నావు? నా ఏం దగ్గర ఈ ఫోటోలు ఉన్నాయి, ఏం ఫోటో ఉంది చెప్పు నాకు అది వెంటనే. ఒళ్ళో అక్కడ రెండు కూర్చున్నది స్టూల్స్ ఉందా? ఉన్నాయి, ఒళ్ళో కాదు నాన్న బంగారం, అది స్టూల్ ఉంది. సరిగ్గా కళ్ళు పెట్టుకుని కింద జూమ్ చేసి చూస్తే కింద స్టూల్ ఉంటుంది. స్టూల్లో కూర్చుని ఫోటో కోసం బ్యాక్ కి బెండ్ అయ్యారు. అర్థమవుతుందా? మరి రోజుకు ముందే ముద్దు ఎందుకు ఇస్తావు? మీరు ఎవరు చెప్పారు నీకు? మా అక్కే ఎవరి చెప్పింది, స్వార్థాలు కాల్ చేసుకుని ఎవరు చెప్పారమ్మా? మాస్టర్ మా అక్కే చెప్పింది. నాకు చెప్పింది కదా, మీ అక్కని అడుగు. ఇప్పుడు లైవ్ లో నీకు ఈ అడగమంటారా? విషయం ఏంటంటే, నేను దక్కట్లేదు అన్న బాధలో, నేను దక్కట్లేదు అన్న బాధలో, అర్థమైందా? నేను ఎక్కడ దక్కట్లేదు అని చెప్పేసి నన్ను అన్ని విధాలుగా బ్యాడ్ చేస్తే దక్కించుకోవడం కోసం మీ అక్క అట్లా అప్పుడు చేసుకుంది. అర్థమైందా? సరే కాబట్టి అయితే మీ అక్క మళ్ళీ మీ తప్పు తెలుసుకొని అవునవును. ఇవన్నీ నేను తెలియజేశానని చెప్పి మీ అక్కే వచ్చింది. ఓకేనా? సరే సరే ఓకే. అయితే నీకు నువ్వు అంతా తెలియదమ్మా కరెక్ట్, బంగారం, నీకు తెలియదు అంతే. నేను బంగారం నేను ఏం అనట్లా, ఎందుకంటే నీకు తెలియక ఇదంతా చేస్తున్నారని నేను నీకు అదే కామ్గా ఉన్నా. అదే అర్థమైందా? నాకు తెలీదు, నాకు తెలీదు. నువ్వు వచ్చి డైరెక్ట్ గా నాకు చెప్పు క్లియర్ గా. డైరెక్ట్గా ఎందుకు? నీకు ప్రూఫ్ ఇంకా తెలుస్తుంది కదా, మీ అక్కని చెప్పంటే నువ్వు ఇది ఇది అయిపోతున్నావు ఏంటో మనకు అర్థం కాదు. సరే ఓకే, అంత కూల్. ఎందుకంటే నీకు నాకు శత్రుత్వం ఏమీ లేదు, శత్రుత్వం లేదు, కానీ నువ్వు అంత లేదు. స్టే చేసుకున్నావు. ఎందుకు కొట్టో చేసో ఎందుకంటే నీకు తెలీదు. అర్థమైందా? ఓకే, తెలియక చేశాను. తరుపు నాకు వచ్చి నువ్వు నాకు డైరెక్ట్ ఇది జరిగింది శివ, నాకు నీట్ గా సరే చెప్పొచ్చు సరే శివ, రా. ఇందులో నీకు ఏదైతే నువ్వు అనుకుని ఇందాక ఏదైతే మాటలు మాట్లాడావో నిజం అని నేను కరెక్టా నేను ప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా? నీకు ఎలాంటి ప్రూఫ్ అయినా ప్రూవ్ తీసుకొస్తాను. చేసుకుంటావు? నువ్వు ఏదైతే నువ్వు పొరబడి నేను ఇది చేసుకున్నావో నా దగ్గర నువ్వు ఎప్పుడు క్యారెక్టర్ కోల్పోయావు చెప్పనా? చెప్పు. మీ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నన్ను మా అక్కని లవ్ చేసి మీనింగ్ లో ఉండి నన్ను బయట తమ్ముడని ఇన్స్ట్యూస్ చేసావు. మాస్టర్ నీకు ఒక విషయం చెప్తాను విను. చెప్పండి. లవ్ చేసి కాదమ్మా, ఓకేనా? నేను ఫ్రెండ్లీగానే ఉన్నా. బట్ ఏంటంటే, మీ అక్క ఎప్పుడైతే పార్టీలో అందరి ముందులో నాకు ప్రపోజ్ చేసిందో మరి ఆ తర్వాత నాకు చెప్పింది చెప్పండి. ఒక్క చెప్పి నిమిషం తినవయ్యా చెప్పా, బాబు. ఆ ఈ ఒక్క 2 రోజులు నిమిషం అయింది, ఒక్క చెప్పి నిమిషం. తిను చెప్పాను విను. నేను చెప్తాను వినరా. నేను ఇటుకే న్యాయం అంటే లే అటుసైడే లే మాట్లాడతాను. బ్రో, నువ్వు ఒక్క 100 మంది నిమిషం మాటలు విన్నావు, 100 మంది నమ్మేసి నువ్వు నన్ను తప్పు ఇప్పుడు. అనుకుంటున్నావు. నా నువ్వు నువ్వు కరెక్ట్. చెప్పిన మాట వినరా పూర్తిగా. నేను నేను ఫస్ట్ లో ఏమన్నాను, కొంచెం వినరా బాబు. నేను ఫస్ట్ లో నేను ఏమన్నా చెప్పు. ఏమన్నావు దేవను చాలా కరెక్ట్ గా నువ్వు? ఉంటున్నావు, మొన్న మీ అక్క నేను కాదు అన్నానా వచ్చినప్పుడు లేదా? కూడా అన్న, మీ అక్క వచ్చినప్పుడు కూడా అన్న. నేనేమ నాకు శివ ఎప్పుడు కూడా నేను దేవుడు ఏమన్నా నేను హీరో అవుతుంది, చూడాలని ఉంది. నువ్వు ఎన్ని కళ్ళ కంటున్నావు తెలియదు, చాలా చెప్పే. కళ్ళ కంటే ఇంత బాగా మాట్లాడు వాడు. అలాంటి నువ్వు వాడు అట్లా ఇలా అయిపోయాడు ఏంటని కరెక్ట్. నేను మీ అక్కతో కూడా మనం చెప్పి బాధపడ్డాను తెలుసా నీకు విషయం? మా నేను క్లోజ్నెస్ పేరు అంత ఇంటికి ఎట్లా నమ్మేస్తారు? ఎవరో వచ్చేసి ఇద్దరు ముగ్గురు చెప్పేసి తప్పుడుగా చెప్పేస్తే ఎట్లా సరే నమ్మేస్తారు? సరే మనిషిని లైవ్ లో చూసాడు కదా, లైవ్ లో అదే చూసుకోవడం బాగానే ఎందుకు ఉంది. ఇది అని చాలా ఒక్క నిమిషం, తెలియదు తెలుసా? మరి నువ్వు నన్ను నన్ను తమ్ముడని ఎందుకు పిలుస్తావు అది చెప్పు. ఇప్పుడు అది అయిపోయిన వచ్చిన తర్వాత కూడా నన్ను తమ్ముడని ట్రీట్ చేసావు. ఎప్పుడు పిలిచాను తమ్ముడని? ఎవరికైనా నేను ఇన్స్టిట్యూట్ చేసిన చాలా సార్లు తమ్ముడని చెప్పు, ఇంట్రడ్యూస్ చేసినప్పుడల్లా తమ్ముడని చెప్పు. బాబు నా ఎవరు ఎక్కడ ఏది ఎక్కడ బిందు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర? బిందు వాళ్ళ దగ్గర కాదు, మనం ఈ పార్టీ అయిపోయిన తర్వాత షూటింగ్ ఆఫీస్కి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఎవరంటే మా బ్రదర్ అని చెప్పు. నేను మెయిన్ అది నేను నీకు ఆ రోజు గొడవలో కూడా క్లియర్ గా చెప్పాను. చెప్పడానికి రీజన్ చెప్తాను విను. చెప్పు. మీ అక్క నాకు పార్టీలో ప్రపోజ్ చేసింది, ఓకేనా? పార్టీ అయిపోయాకనే, పార్టీ చెప్పిదినమ్మా. అయిపోయాకనే లేరా బాబు, ఒకసారి ఎన్రా బాబు పూర్తిగా. అంటే ఇప్పుడు నువ్వు మా అన్న తమ్ముడన్నావు అన్న ఛాన్స్ తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిదినరా. చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు తమ్ముడన్నావు నీకు ప్రపోజ్ చేస్తే మళ్ళీ నీకు లెవర్ ఒకసారి అయిపోతారేంటి? చెప్పిదినరా బాబు, ఒకసారి చెప్పు నమస్కారం రా, ఒకసారి ఎన్రా బాబు. వెనకేది ఇంత ఒడికి తెచ్చారు, వినరా చెప్పు బాబు చెప్పు ఒకసారి ప్లీజ్. చెప్పు. మీ అక్క నాకు ప్రపోజ్ చేసింది, ఓకేనా? పార్టీలో అప్పటి వరకు ఏదో ఫ్రెండ్లీగా ఏదో జోకులు చేస్తుంది, ఆట పట్టిస్తుంది అని ఇదిలోనే ఉన్నాం. అర్థమైందా? ఎప్పుడైతే మీ అక్క వచ్చి నాకు అందరి ముందు చెప్పిందో, ఓహో తను ఇంత జెన్యున్ గా లవ్ చేస్తుంది, ఇంత మందిలో ఓపెన్ గా తనకి ఎప్పుడు లేదు లవ్ చేస్తుంది అని అనుకున్నా. ఆ రోజు నైటే మీ ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత నాకు మీ అక్క ఫోన్కి మెసేజ్ వచ్చింది, ఓకేనా? అప్పుడు నేను చూస్తే నాకు ఈ విషయాలు తెలిసింది, ఓకేనా? నన్ను లవ్ చేస్తున్నందు కదా మళ్ళీ నైట్కి కాల్స్ ఏంటి అని చెప్పి నేను ఆ ఫోన్ చూస్తే నాకు ఈ డీటెయిల్స్ అన్ని తెలిసింది. సో పొద్దున్న నువ్వు పడుకుని ఉన్నావు, పొద్దున్న 6 గంటలు లేపి చూసి నేను అడిగా నాకు అప్పుడనే ఏంటి. చెప్పాలి, నాకు అప్పుడనే ఎందుకు చెప్పలేదు? చెప్పిదేనమ్మా బాబు బంగారం, పూర్తి తినరా ఒకసారి. పూర్తి అయిన తర్వాత నీకే తెలుస్తుంది ఎందుకు చెప్పలేదు ఏంటి అనేది. 6 గంటల పొద్దున్న లేపి అడిగా ఏంటి ఇవన్నీ అని. అని అంటే లేదు, ఇవన్నీ నాకు నువ్వు రాకముందు ఇవి నాకు ఇప్పుడైతే నేను జెన్యున్ గా లవ్ చేస్తున్నాను అని చెప్పాను, ఓకేనా? నేను కోపంతో ఉన్నాను, నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోయా, ఓకేనా? ఆ నెక్స్ట్ డే ఆ రోజు నా పేరు మీనాక్షి మనకి వెళ్ళాం కదా ఇది ఆడిషన్, అప్పటికి
మీ అక్కవి ఇస్తాను నేను, నాకు అదే చెప్పి చెప్పేది ఇప్పుడు చెప్పండి, చెప్పేది ఒక్కటి చెప్పని ఒక్కటి చెప్పిన తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏం చెప్పని చెప్పేదమ్మా, చెప్పుకో. నీ చెప్పేది నీకు ఎంద్రా అంత అలా బాబు, చేసినప్పుడు నీకు ఒరే నీ చెప్పేదమ్రా నీ కూంచమైనా ఎంద్రా బాబు నా ఒకసారి, ఇలా చెప్పు గణకలా అయితే ఒకసారి చేసుకున్నావు నేను, అబ్బా ఎంద్రా ఓకే బాబు వింటాను ఒకసారి ఇప్పుడు, చెప్పేది నేను ఒకసారి. నీ మూడ్లో ఉన్నానని వింటాను, నువ్వు నేను 2 గంటలు చెప్పిన నేను వింటాను, నేను ఒకటి కూడా చెప్తున్నాను, నిన్ను నేను ఎలా ట్రీట్ చేశాను చెప్పు. ఇప్పుడు దాని గురించి ఎంత ఓపిక వచ్చింది ఒక్క చెప్తున్నా, నిమిషం, ఇంత జరిగిన అది ఒక్క తర్వాత నిమిషం, అర్థమవుతుందా, నేను నిన్ను ఎలా ట్రీట్ చేశాను, ఎలా ట్రీట్ చేసావు, ఎలా ట్రీట్ చేశాను, బాగుండాలి ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నాము ఇద్దరు, వన్ థింగ్, 2 మంత్ 1 మంత్ 1 మంత్ 2 మంత్స్ టూ వన్ మంత్స్ థింగ్ ఏంటంటే, నాకు కాలేజీకి టైం అయిపోయినా నీకు ఎగ్స్ పాలు ఇచ్చి వెళ్ళి ఉన్నా కాదా, అంటే అది పెట్టేనని నేను తిప్పుబడడం కాదు, పెట్టేను తిప్పటం కాదు, మన ఇద్దరి ఐఎమ్ మధ్య ట్రైయింగ్ టు బాండింగ్ ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్, నువ్వు నేను మంచిగా చూసానని నీకు చెప్తున్నాను. ఒరే బాబు అది ఉంది కాబట్టి నువ్వు ఇంత చేసినా గానీ నేను చాలా నార్మల్ గా మీకేం కాకూడదు అసలు రెస్పాండ్ అవ్వకూడదు తెలియక చేసారు తెలుసుకుంటారులే అని చెప్పి నేను చాలా నార్మల్ గా ఉంటున్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి, అర్థమైందా, నేను ఎక్కడ రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వకుండా సర్లే ఇవన్నీ ఏదో మిస్టేక్ పొరపాటు చేశారు వాళ్ళు వీళ్ళు చేసి చెప్పిన మాటలు పాటు చేశారని చెప్పి నేను కూల్ గా ఉంటున్నా. నిజంగా వన్ థింగ్ చెప్పండి ఇంకోటి, మీ అక్క ఈ ఇదంతా రోజు జరిగినప్పుడు కూడా నువ్వు నాకు చెప్పలేదు. మీ అక్క ఈ రోజుకి నన్ను కావాలనుకుంటుంది అంటే గనక నాలో కరెక్ట్నెస్ లేకపోతే మీ అక్క ఎందుకు నన్ను కావాలనుకుంటా చెప్పు, ఎందుకంటే అన్ని ఫాల్ట్ చూపించు.